హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కెమిస్ట్రీ బిట్లను చూద్దాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనం ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ కెమిస్ట్రీ నుంచి ఖచ్చితంగా కొద్ది బిట్లు ఇస్తున్నారు ఈ వీడియోలో ఇంపార్టెంట్ కెమిస్ట్రీ బిట్లను చూద్దాం బిట్లను చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కన ఉన్న గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఒకటో బిట్ చూద్దాం ఫ్రెండ్స్ కింది వాటిలో పదిహేడవ గ్రూప్ మూలకాల్లో కృత్రిమంగా సృష్టించిన మూలకం ఏది ఆప్షన్లు చూద్దాం ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ టెండెన్సీస్ సో మనం ఒకటో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఫ్రెండ్స్ టెన్నెన్సిన్ అనేది పదిహేడవ గ్రూప్ మూలకాల్లో కృత్రిమంగా సృష్టించిన మూలకం ఫ్రెండ్స్ సో మనకి ఒకటో బిట్టుకు ఆన్సర్ వచ్చే ఆన్సర్ వచ్చేసి టెండెన్సీస్ ఫ్రెండ్స్ టెండెన్సీస్ అంటే పదిహేడవ గ్రూప్ మూలకాల్లో కృత్రిమంగా సృష్టించిన మూలకం అని అర్థం ఫ్రెండ్స్ రెండో బిట్టు చూద్దాం మూలకాలన్నిటిలో అత్యంత చర్యాశీలత ఉన్న అలోహం ఏది బిట్టు మళ్ళీ చదువుతాం ఫ్రెండ్స్ రెండో బిట్టు మూలకాలన్నిటిలో అత్యంత చర్యాశీలత ఉన్న అలోహం ఏది సో రెండో బిట్టుకు ఆప్షన్ చూద్దాం ఆక్సిజన్ నైట్రోజన్ ఫ్లోరిన్ బ్రూమిన్ రెండో బిట్టుకి ఆప్షన్లు ఆక్సిజన్ బ్రూమిన్ ఫ్లోరిన్ బ్రూమిన్ రెండో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ రెండో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఫ్లోరిన్ సో మూలకాలన్నిటిలో అత్యంత చర్యాశీలత ఉన్న అలో అలోహం ఏదంటే ఫ్లోరిన్ మూడో బిట్ చూద్దాం ఆవర్తన పట్టికలోని మూలకాల్లో అత్యంత రుణ విద్యుదాత్మత రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది ఆప్షన్ చూద్దాం క్లోరిన్ ఫ్లోరిన్ సల్ఫర్ ఫాస్ఫరస్ సో మూడో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ మూడో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి ఫ్లోరిన్ ఫ్రెండ్స్ మూడో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఫ్లోరిన్ ఈ ఫ్లోరిన్ అనేది మూలకాల్లో అత్యంత రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం నాలుగో బిట్టు చూద్దాం ఫ్రెండ్స్ నాలుగో బిట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మూలకం రైట్ సైడ్ ధర్మాలిచర్ ఫ్రెండ్స్ ఏబిసి ఫ్లోరిన్ క్లోరిన్ అయోడిన్ వీటి వచ్చేసి అత్యధిక ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ గ్రాహ్య ఎథాల్పి నీటిలో కరగదు చర్య జరపదు అత్యధిక రుణ విద్యుతాత్మకత సో మన నాలుగో బిట్టుకి ఆన్సర్ చూసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఏ ఫ్లోరిన్ వచ్చేసి అత్యధిక రుణ విద్యుతాత్మత కలిగిన మూలకం బి క్లోరిన్ వచ్చేసి అత్యధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎథాల్పి అయోడిన్ వచ్చేసి నీటిలో కరగదు చర్య జరపదు సో నాలుగో బిడ్డకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ తర్వాత ఐదో బిట్టు చూద్దాం ఫ్రెండ్స్ రసాయన సమ్మేళనాల్లో మైనస్ వన్ ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శించే హలోజన్ ఏది ఆప్షన్ చూద్దాం క్లోరిన్ బ్రోమిన్ ఫ్లోరిన్ అయోడిన్ సో బిట్టు ఐదో బిట్టు మళ్ళీ చదువుతాను ఫ్రెండ్స్ రసాయన సమ్మేళనాల్లో మైనస్ వన్ ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శించే హలోజన్ ఏది అంటే ఐదో దానికి ఆన్సర్ వచ్చేసి ఫ్లోరిన్ ఫ్రెండ్స్ ఐదో దానికి ఆన్సర్ వచ్చేసి ఫ్లోరిన్ ఆరో పెట్టు చూద్దాం ప్రతిపాదన ఏ ఫ్లోరిన్ చురుకైన హాలోజన్ మూలకము తర్వాత కారణం ఆరు వచ్చేసి ఫ్లోరిన్ అణువులో ఎఫ్ డాష్ ఎఫ్ బంధశక్తి చాలా తక్కువగా ఉంటుంది ఆప్షన్ చూద్దాం ఏ నిజం కానీ ఆర్ తప్పు రెండో ఆప్షన్ వచ్చేసి ఏ తప్పు కానీ ఆర్ నిజం మూడో ఆప్షన్ వచ్చేసి ఏ ఆర్ రెండు నిజం ఏకు ఆర్ సరైన వివరణ నాలుగో ఆప్షన్ వచ్చేసి ఏఆర్ రెండూ నిజం కానీ ఏఆర్కు సరైన వివరణ కాదు సో మనకి ఆర్ ఆరోబిట్కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఏ ఆర్ ఏఆర్ రెండు నిజం ఏకు ఆర్ సరైన వివరణ సో దీనికి మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను ప్రతిపాదన ఏ వచ్చేసి ఫ్లోరిన్ చురుకైన ఆలోచన మూలకం కరెక్ట్ ప్రతిపాదన ఓకే కారణం వచ్చేసి ఫ్లోరిన్ అణువులో ఎఫ్ డాష్ ఎఫ్ బంధ శక్తి చాలా తక్కువగా ఉంటుంది సో రెండు కరెక్టే ఫ్రెండ్స్ మనకి వివరణ కూడా కరెక్టే ఆరోబిట్కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఏడో బిట్ చూద్దాం క్రిమిసంహారినిగా ఉపయోగించే సోడియం హైపోక్లోరైడ్ రసాయన ఫార్ములా బిట్టు మళ్ళీ చూస్తారు ఫ్రెండ్స్ క్రిమి సంహారినిగా ఉపయోగించే సోడియం హైపోక్లోరైడ్ రసాయన ఫార్ములా సో ఏడో దానికి ఆన్సర్ వచ్చేసి ఏడో దానికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఎన్ఏఓసిఎల్ ఇది ఫ్రెండ్స్ ఏడో దానికి ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ తర్వాత ఎనిమిదో బిట్టు చూద్దాం ఫ్రెండ్స్ బ్రెయిన్ రావణం అంటే అని ఇచ్చాడు ఫ్రెండ్స్ ఎనిమిదో బిట్టు బ్రైన్ ద్రావణం అంటే ఆప్షన్ చూద్దాం గాఢ సోడియం క్లోరైడ్ ద్రావణం గాఢ సోడియం కార్బోనేట్ ద్రావణం మూడోది వచ్చేసి గాఢ పొటాషియం క్లోరైడ్ ద్రావణం నాలుగోది వచ్చేసి విలీన హైడ్రోక్లోరిక్ ఆమ్లం సో ఎనిమిదో దానికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ గాఢ సోడియం క్లోరైడ్ ద్రావణం ఇది ఫ్రెండ్స్ బ్రైన్ ద్రావణం అంటే గాఢ సోడియం క్లోరైడ్ ద్రావణం తొమ్మిదో బిట్టు చూద్దాం ఫ్రెండ్స్ మనకి తొమ్మిదో బిట్టు వచ్చేసి ఉత్కృష్ట వాయువులోనూ ఉత్కృష్ట వాయువుల్లోనూ సమ్మేళనాలను ఏర్పరిచే మూలకం ఏది తొమ్మిదో బిట్టు ఉత్కృష్ట వాయువుల్లోనూ సమ్మేళనాలను ఏర్పరిచే మూలకం ఏది సో తొమ్మిదో బిట్టుకు ఆన్సర్ ఆప్షన్ చూద్దాం ఫ్లోరిన్ సల్ఫర్ ఫాస్ఫరస్ బోరాన్ సో తొమ్మిదో బిట్టుకి ఆన్సర్ వచ్చేసి ఫ్లోరిన్ ఫ్రెండ్స్ తర్వాత పదో బిట్ వచ్చేసి తాగునీటిలో ఏ హాలైడ్ అయాను కొరత ఉంటే దంత క్షయం ఏర్పడుతుంది ఆప్షన్ చూద్దాం క్లోరైడ్ ఫ్లోరైడ్ బ్రోమైడ్ అయోడై అయోడైడ్ సో పదో దానికి ఆన్సర్ వచ్చేసి ఫ్లోరైడ్ ఫ్రెండ్స్ పదో దానికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఫ్లోరైడ్ ఈ ఫ్లోరైడ్ తాగునీటి తాగునీటిలో ఏ హాలైడ్ అయాన్ను కొరత ఉంటే దంతక్షణం ఏర్పడుతుందంటే సెకండ్ ఆప్షన్ తర్వాత పదకొండు బిట్టు చూద్దాం ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ మూలకాలు తర్వాత రైట్ సైడ్ ఆవశ్యకత లేదా ఉపయోగాలు ఇటు సై ఏ సై లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్లోరిన్ క్లోరిన్ అయోడిన్ ఇటు వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ తయారీ దంతాలపై పింగాణి పొర ఏర్పరచుట ధైరాక్షన్ హార్మోన్ ఉత్పత్తి సో పదకొండో దానికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఫ్లోరిన్ అంటే దంతాలపై పింగాణి పొర ఏర్పరచుట ఓకే ఫ్రెండ్స్ క్లోరిన్ బి ఆప్షన్ క్లోరిన్ ఉపయోగం ఏమంటే బ్లీచింగ్ పౌడర్ తయారీ తర్వాత అయోడిన్ అయోడిన్ ఉపయోగం ఏమంటే థైరాక్సిన్ హార్మోన్ ఉపయోగించుట సో పదకొండో దానికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ తర్వాత చివరి బిట్టు ఫ్రెండ్స్ పన్నెండో బిట్టు సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో పన్నెండో బిట్ చూద్దాం కింది వాటిలో బలమైన ఆమ్లం అంతే ఫ్రెండ్స్ ఇచ్చింది పన్నెండో బిట్ వచ్చేసి కింది వాటిలో బలమైన ఆమ్లం ఆ ఫ్రెండ్స్ చూద్దాం హైడ్రో హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం హైడ్రోబ్రోమిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోఅయోడిక్ ఆమ్లం సో పన్నెండు దానికి ఆన్సర్ వచ్చేసి హైడ్రోఅయోడిక్ ఆమ్లం ఇది ఫ్రెండ్స్ మనకి కెమిస్ట్రీలో వరకు మనం చూసిన ఇంపార్టెంట్ బిట్స్ తర్వాత ఇలాంటి మంచి మంచి బిట్స్ మీకు చెప్తా ఉంటాను మనకి ఆ ఎస్ఏ కానిస్టేబుల్ అప్డేట్స్ కానీ గ్రూప్ టూ గ్రూప్స్ అప్డేట్ కానీ తప్పనిసరిగా మన ఛానల్లో అందించబడతాయి సో మన ఛానల్ తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మరియు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్